ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి కొత్త తలనొప్పి మొదలయ్యింది గత కొంతకాలంగా తన భార్య హసీన్ జాహన్కి మహమ్మద్ షమీ దూరంగా ఉంటున్నాడు దాంతో షమీ నుంచి నెలకి పది లక్షల భరణం కోరి భంగపడిన హసీన్ జాహన్ ఇప్పుడు కొత్త పద్ధతిలో అతన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది గతంలో తాము తీసుకున్న పర్సనల్ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ షమీని అవకాశవాదిగా అభివర్ణించింది కానీ షమీ మాత్రం ఆమె ఆరోపణలపై స్పందించలేదు మహమ్మద్ షమీతో పెళ్లి కాకముందు కొంతకాలం మోడలింగ్ చేసిన హసీన్ జాహన్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చీర్గల్గా కూడా పనిచేసింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో షమీని పెళ్లి చేసుకొని మోడలింగ్ని వదిలేసింది మహమ్మద్ షమీ కోసం అప్పట్లో నా మోడలింగ్ కెరీర్ని వదులుకున్నా కానీ షమీ నన్ను ఒంటరిగా వదిలేశాడు అందుకే మళ్ళీ మోడలింగ్లోకి వెళ్ళాలనుకుంటున్నా సహాయం కోసం పాత స్నేహితులతో మాట్లాడేందుకు తొలిత తటపటాయించా కానీ నా కూతురు భవిష్యత్ కోసం నేను మోడలింగ్ వెళ్ళాలనుకుంటున్నా ఈ విషయంలో నా స్నేహితులు సాయం చేస్తున్నారు అని ఇటీవల హసీన్ జాహన్ వెల్లడించింది మోడలింగ్లో భాగంగా ఫోటోషూట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న హసీన్ జాహన్ టిక్ టాక్లోనూ యాక్టివ్గా కనిపిస్తోంది తాజాగా మహమ్మద్ షమీతో తీసుకున్న పర్సనల్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన హసీన్ నీ వద్ద ఏమీ లేనప్పుడు నేను చాలా పతీవ్రతంగా కనిపించాను కానీ ఇప్పుడు నీ వద్ద అన్నీ ఉన్నాయి దాంతో నేను అపవిత్రమైపోయా అబద్ధం వెనుక ఉన్న నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది అని ఆమె అందులో రాసుకొచ్చింది రెండు వేల పద్దెనిమిది ఆరంభంలో మహమ్మద్ షమీ అతని కుటుంబ సభ్యులు తనని మానసికంగా శారీరకంగా హింసించారని హసీన్ జాహన్ కోల్కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ సమయంలోనే షమీ మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడ్డారని మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని మీడియా ముందు హసీన్ ఆరోపణలు గుప్పించింది దాంతో ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ అతడికి క్లీన్ చీట్ ఇచ్చింది